టీవీ ఆర్టిస్ట్ చందు సూసైడ్ సంచలనం సృష్టించింది. టీవీ ఆర్టిస్ట్ చందు సూసైడ్ ఎక్కడైతే చేసుకున్నాడో ఇటు కుటుంబంతో పాటుగా తోటి స్నేహితులను కూడా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రస్తుతానికి మనము చందు నివాసం వద్ద ఉన్నాము. చందు నివాసం వద్ద ఒకసారి గమనించినట్లయితే ఇటు సిస్టర్తో పాటుగా తల్లి అలాగే వైఫ్ శిల్ప వారంతా కూడా తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారు. తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చందు సత్యమణి శిల్ప గారు ఉన్నారు. అసలు మాట్లాడదాం, అసలు ఏం జరిగింది చందు, ఎప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడారు అమ్మా, అసలు చందు మీతో ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏం జరిగింది చందు ఎపిసోడ్ లో, అలాగే పవిత్ర ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది? లాక్డౌన్ టైంలో అంటే ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యింది త్రినేని సీరియల్లో. సో అక్కడ లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్లో బెంగళూరు అప్డేట్స్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది. ఎలా వచ్చేదో ఏంటో తెలియదు, బట్ బెంగళూరు నుంచి అన్ని ఏ టు జెడ్ అప్డేట్స్ కన్నా ఇట్లా ఉందంట, బెంగళూరులో పొజిషన్ ఆర్టిస్టులు రావడానికి ఇట్లనంట కన్నా ఇట్లనంట అనేసి చెప్పేవాడు. నేను అనుకునేదాన్ని ఫ్రెండ్స్ కదా, అప్డేట్స్ వస్తాయి చేస్తాయి అనేసి అని అనుకున్నాను. కానీ ఇలాంటి అఫేర్ ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అంటే నేనే లోకం ప్రపంచం సర్వస్వం అయిన మనిషి ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయాడు. ఎంత చేంజ్ అంటే నా మొహం చూడడానికినే అసహ్యం అన్నంత దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఓన్లీ ఆ పవిత్ర జయరాం వల్లనే అయ్యింది. తన పరిచయము, మా ఇద్దరి మధ్యలో ఈ డిస్టెన్స్, ఇదంతా స్టార్ట్ అయ్యింది. అంటే 6 సంవత్సరాలుగా కూడా పరిచయం ఉంది పవిత్రతో, ఇతను ఎక్కడైతే సహజీవనం కావచ్చు, అలాగే ఆమెకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు, అలాగే చందుకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. సో ఈ మధ్యలో బిట్వీన్ లో గొడవలు కావచ్చు అంతా కూడా తరచూ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు విభేదించలేదు, అసలు ఏం జరిగింది అనేది ఎప్పుడైనా ప్రశ్నించాను. నాకు ఒక డాటర్ వచ్చి 8 ఇయర్స్, బాబు వచ్చి 4 ఇయర్స్. అడిగాను, లేదు నేను నీతో ఉండలేను అంటే, సరే మరి నీ ఇష్టం, నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు, ఇక్కడ నువ్వు హ్యాపీగా లేను అంటే అక్కడైనా హెల్తీగా హ్యాపీగా ఉండు అని చెప్పాము. లేదు తనను వదిలిపెట్టేసి మాకే శాశ్వతంగా వచ్చేసే అని చెప్పాను. సో ఈ రెండు చెప్పాను. అతని మీద డిసిషన్ వదిలేశాను. వదిలేసిన తర్వాత కూడా అతను ఎలాంటి చేంజ్ లేదు అతని దాంట్లో. ఎప్పుడు కనయా కన్నా అన్నది తప్పితే వేరేది ఉండేది కాదు. మా రిలేషన్షిప్ ఆల్మోస్ట్ 11 ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత మాకు మ్యారేజ్ అయ్యింది. అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. షూట్ అయిపోయినాక కూడా, స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, కన్నా ఇప్పుడే స్టార్ట్ అయినా నానా, ఇంకో 30 మినిట్స్ నానా, అంతే, నువ్వు లైన్లో ఉంటావా, మాట్లాడుతా నానా, మాట్లాడుతూనే ఉండు అనేసి అనేవాడు. అలాంటిది చాలా డిస్టెన్స్ వచ్చేసింది. సరే ఎక్కడ ఒక చోట హ్యాపీగా ఉన్నాడేమో, ఏదైనా సరే ఓకే, తన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నాను. ఏదున్నా సరే అని అనుకున్నా. కానీ ఇలా జరుగుతుంది అనేసి ఊహించలేదు. పవిత్ర డెత్ తర్వాత ఇక్కడికి వచ్చాడు, హార్డ్లీ నాతో మాట్లాడట్లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ మేము 4 ఇయర్స్ అయిపోయింది మాట్లాడక. ఏదున్నా కానీ జస్ట్ పిల్లలకు చెప్పుకునేదాన్ని, పిల్లలు కన్వే చేసేవారు అంతే తప్పితే డైరెక్ట్ మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. సో ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో అనేక డిప్రెషన్ లోన్ అవుతున్నాను, నేను బ్రతికి ఉండి వేస్ట్ అంటూ కూడా చాలా వరకు పోస్టులు పెట్టాడు. అలాగే ఫ్రెండ్స్ కూడా అతన్ని కాంప్రమైజ్ చేయడానికి, కన్వే చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. మేము చెప్పాము, యాక్చువల్ గా నిన్నే అంటే డే బిఫోర్ యెస్టర్డే అందరిలో కూర్చోబెట్టి కూడా చెప్పాను, అయ్యింది, జరిగింది, జరిగిపోయింది, ఇంకా నేను దాని గురించి డిస్కస్ చెయ్యను, వదిలేసే, పిల్లల కోసం నువ్వు ఉండు, నాకు మదర్ లేదు, మా మదర్ పాస్ అవి 5 ఇయర్స్ అయ్యింది, నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, అందుకని వద్దు,
ప్లీజ్ ఈ పిల్లల కోసం ఉండు అన్నట్టు నేను చెప్పాను, 10 మందిలో చెప్పాను. నేను ఎందుకు చేస్తాను, నేను అంత నేను చాలా ధైర్యంగా ఉంటా, నేనేం చావను, నేను ఎందుకు చేసుకుంటా, పిల్లలను చూసుకోవాలి కదా అనేసి అని అన్నాడు. కానీ వితిన్ ఆ మాట అన్న వితిన్ 24 అవర్స్ లోపే ఇది జరిగిపోయింది. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలాగే మీరు చందు ఫ్రెండ్స్ కి ఏమైనా కాంటాక్ట్ అయ్యారా, అక్కడికి ఎవరు వెళ్ళారు, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? యాక్చువల్ గా తను మార్నింగ్ 9 o'clock ఇంట్లో లేడు, అసలు ఇంట్లో ఉండట్లేదు. నిన్న మొన్న నైట్ కూడా డిప్రెషన్ లో ఉండి ఫిల్ తాగేసి రోడ్డు మీద పడుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్లారు. సరేలే, అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చూసేసి వచ్చాను. పోనీలే సేఫ్ ఉన్నాడు, బతుకున్నాడు అనేసి అని అనుకున్నా, అంతే. మనిషి ఉన్నాడు, పిల్లలకి ఫాదర్ ఉన్నాడు అని అనుకున్నాను, అంతే తప్పితే ఇంక వేరేది ఏం అనుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, అక్క అన్న బయటకి వెళ్ళిపోయింది, అక్క బయట వెళ్తున్నాడు నడుచుకుంటూ, ఇక్కడ ఏదో ఆటో ఎక్కుతుండక అనేసి కాల్ వచ్చింది. అంటే ఇమీడియట్ నాతో మాట్లాడతలేడని మా ఆడపడుచు కాల్ చేశా, శ్రవంతి కొంచెం చిన్ననకు ఫోన్ చేయమ్మా, బయటికి వెళ్తుండంట, ఒక్కసారిగా అనుకో అమ్మా అనేసి అని అన్నాను. తను కాల్ చేసింది, లక్డీ కపూర్ వెళ్తున్నాను ఇన్సూరెన్స్ వర్క్ మీద, పవిత్ర వాళ్ళకు పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది దానికోసం అనేసి వెళ్తున్నా అని చెప్పాడు. అక్కడ మాకు ఆఫ్టర్ 11 తర్వాత అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఎన్ని కాల్స్ చేసినా ఏం చేసినా కాల్ రిసీవ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ఫోన్స్ లో నుంచి మేము కాల్ చేసాం, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇంకా ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా నేను ట్రై చేసా, మేబీ ఇక్కడ రిలేటివ్స్ అన్న ఇక్కడ వాళ్ళు కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదేమో, ఇండస్ట్రీ నుంచి కాల్ చేస్తే ఫ్రెండ్స్ ఇట్లా కాల్ చేస్తే ఏమైనా రెస్పాండ్ అవుతాడేమో అని అనుకున్నా. లేదు శిల్ప గారు, చందు గారు రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్ ఆన్సర్ చేయట్లేదు, కాల్ ఆన్సర్ చేయట్లేదు అనేసి అని అన్నారు. అయితే ఇక్కడ తెలిసిన అబ్బాయి ఉన్నాడు, తన ఫ్లాట్ లో నుంచి ఫస్ట్ లగేజ్ తెచ్చుకున్నాడు, తిన బట్టలు అనేసి అన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత తెలిసిన అబ్బాయి ఉండే, తెలిసి ఆ అబ్బాయి అన్న, నానా పవిత్రది ఫ్లాట్ తెలుసా నీకు అనేసి అని, అక్క నాకు నేను నైట్ వెళ్ళినాను అయినా వెళ్తాను అని అబ్బాయి వెళ్ళి వెళ్ళేసేసరికి ఆల్రెడీ వచ్చున్నాడు మార్నింగ్ అనేసి అని అన్నారు. దానికి మించిన ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఆ తర్వాత మాకు తెలిసింది సమ్వేర్ అరౌండ్ 7 o'clock ఏమో. చివరిగా పిల్లలతో ఏమన్నా మాట్లాడారా? నిన్న ఉదయం మధ్యాహ్నము అపార్ట్మెంట్ ఫ్లాట్ కు వెళ్ళారు పవిత్ర అపార్ట్మెంట్ కి, తర్వాత కాంటాక్ట్ లోకి ఎలా రావడం? లేదు లేదు, పిల్లలతో అస్సలు మాట్లాడలేదు. వచ్చాక అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు, సో ఒకటి మాట్లాడాడు అమ్మాయితో, పాపతో, నానా నీకు తెలుసా పవిత్ర ఆంటీ చనిపోయింది అనేసి అని అన్నాడు. తెలుసు నానా అనేసి పాప అనింది, అంతే. తర్వాత ఏం లేదు.